కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పనసపాడు పంచాయతీ కార్యదర్శి చీర్ల అమర్నాథరెడ్డిపై తప్పుడు కథనాలతో బురద జల్లడం తగదని గ్రామ వైసీపీ ఇన్ఛార్జ్ బదిరెడ్డి బుజ్జి అన్నారు. వైఎంపీపీ ములాస శ్రీను ఆధ్వర్యంలో గ్రామ వైసీపీ నాయకులు గ్రామ సచివాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి అమర్నాథ్పై తప్పుడు కథనాలు ప్రచరిస్తున్నారని, అది ఎంత మాత్రం తగదని సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న నవరత్నాలు, సంక్షేమ పథకాలను వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయడంలో ఆయన చేస్తున్న చొరవ హర్షణీయమన్నారు. మీ అందరం కూడా ముఖ్యంగా మీట్ అవ్వడానికి కారణం ఏంటంటే మా పనసపాడు గ్రామం గురించి, మా పనసపాడు యొక్క ముఖ్య మరి సచివాలయం మరి కార్యదర్శి గారి కోసం కొంతమంది వారలేని నాయకులు తప్పుడు ప్రచారం చేస్తే అనేకమైన పత్రికల్లో డబ్బులు, అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే రెడ్డి గారు ఇటువంటి ఎంతమాత్రం కూడా సహించరు. మరి దీని మీద మేము పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మరి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఎక్కడ లేదు, అటువంటి నమ్మకమైన వ్యక్తిమైన ఇటువంటి అవాస్తవాలు మోపడం సరికాదని, అటువంటి వాళ్ళని ఏదైనా ఉంటే ఇక్కడతో అటువంటి మానుకుని ప్రభుత్వాన్ని సహకరించాలని, ప్రభుత్వ పథకం ఇచ్చే మంచి మంచి కార్యక్రమాలు సహకరించాలని మరి మనస్ఫూర్తి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.